బుల్టన్ మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో మరో భారీ కుంభకోణం వెలుగు చూసింది. గత ప్రభుత్వం హయాంలో వాణిజ్య పన్నుల శాఖలో 1000 కోట్ల కుంభకోణం జరిగినట్లు గుర్తించారు. సాఫ్ట్వేర్ మాడ్యూల్ను మార్చి 75 సంస్థలకు లబ్ధి చేశారని ఆరోపణలు వస్తున్నాయి. మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్తో పాటు మరికొందరు అధికారులపై సిసిఎస్లో కేసు నమోదైంది. వ్యాపార అభివృద్ధి కోసం ప్రభుత్వం ఆయా సంస్థలకు వాణిజ్య పన్నుల చెల్లింపులో కొన్ని వెసులుబాట్లు ఇస్తుంది. అందులో తాము చెల్లించాల్సిన పన్నును వ్యాపారంలో పెట్టుబడిగా వినియోగించుకుని నిర్ణీత సమయం తర్వాత తిరిగి చెల్లించే అవకాశం ఉంటుంది. ఈ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్తో పాటు IGST సెస్లను చెల్లించకుండా కొన్ని సంస్థలు అక్రమంగా లబ్ధి పొందినట్లు వాణిజ్య పన్నుల శాఖ ప్రస్తుత అధికారులు గుర్తించారు. బుల్టన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో మరో భారీ కుంభకోణం వెలుగు చూసింది. గత ప్రభుత్వ హయాంలో వాణిజ్య పన్నుల శాఖలో 1000 కోట్ల కుంభకోణం జరిగినట్లు గుర్తించారు. సాఫ్ట్వేర్ మాడ్యూల్ను మార్చి 75 సంస్థలకు లబ్ధి చేశారని ఆరోపణలు వస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మరి రిపోర్టర్ సురేష్ లైవ్లో అందిస్తారు. సురేష్ చెప్పండి, ఈ స్కామ్కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మనం చెప్పొచ్చు దాదాపు 1000 కోట్లకు సంబంధించిన స్కామ్ జరిగిందని చెప్పేసి కూడా సిసిఎస్ పోలీసులకి ఫిర్యాదు చేయడం జరిగింది. ఏదైతే కమర్షియల్ ట్యాక్స్ విభాగం కంప్యూటర్ విభాగంలో పనిచేసే జాయింట్ కమిషనర్ అయినటువంటి రవి కన్నూరి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ కేసులో ఏ5గా సోమేష్ కుమార్, మాజీ సిఎస్ సోమేష్ కుమార్ని చేర్చడం జరిగింది. ఆయన కనుసన్నల్లోనే ఈ మొత్తం స్కామ్ జరిగినట్టు అధికారులు గుర్తించడం జరిగింది. ఎందుకంటే కమర్షియల్ ట్యాక్స్కి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ సాఫ్ట్వేర్ అందిస్తుంది. ఆ సాఫ్ట్వేర్లో ఈ కుంభకోణంకి సంబంధించిన సమాచారం బయటికి కనబడకుండా కొన్ని మార్పులు చేశారు. ఈ మార్పులన్నీ కూడా సిఎస్ సోమేష్ కుమార్ ఆదేశాలతోనే మేము చేశామని చెప్పేసి కూడా ఆ సాఫ్ట్వేర్ కంపెనీ కమర్షియల్ ట్యాక్స్ అధికారులకు చెప్పడం జరిగింది. దీంతోనే అనుమానం వచ్చిన అధికారులు పూర్తిగా ఈ ఆడిటింగ్లో ఈ విషయాలన్నీ కూడా బయటపడింది. అయితే ఒక 11 కంపెనీలే 400 కోట్ల రూపాయల పన్ను చెల్లించకుండా ఎగ్గొట్టారని చెప్పేసి కమర్షియల్ ట్యాక్స్ అధికారులు గుర్తించారు. మరో కంపెనీ 25 కోట్లు కొల్లగొట్టారు. అయితే మొత్తం 75 కంపెనీలు ఈ కమర్షియల్ ట్యాక్స్ ఎగ్గొట్టినట్టు గుర్తించడం జరిగింది. ఈ ఎగ్గొట్టిన వ్యవహారం అంతా కూడా ఎక్కడా కనిపించకుండా ఏదైతే సాఫ్ట్వేర్ ఉందో ఆ సాఫ్ట్వేర్లో కొన్ని మార్పులు చేసి ఒక వాట్సాప్ గ్రూప్ను కూడా సోమేష్ కుమారు, అదేవిధంగా ఐఐటి హైదరాబాద్కి సంబంధించిన ప్రొఫెసర్ శోభన్ బాబు వీరిద్దరు కూడా కలిసి ఈ సాఫ్ట్వేర్కి సంబంధించిన మార్పులు చేర్పులకు సంబంధించిన డిస్కషన్ కూడా చేసినట్టు అధికారులు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే వీళ్ళకి సంబంధించిన వాట్సాప్ గ్రూప్లో చాటింగ్స్, అసలు ఏమి మార్పులు చేయాలి, ఎలా దీన్ని డెవలప్ చేయాలి, దీనికి సంబంధించిన పూర్తి సమాచారానికి సంబంధించిన వాట్సాప్ చాటింగ్ కూడా అధికారులు రికవర్ చేసి సిసిఎస్ పోలీసులకు అందించడం జరిగింది. అయితే గతంలో జిఎస్టీ అధికారులు కూడా భారీ కుంభకోణానికి పాల్పడ్డారు. అందులో జాయింట్ కమిషనర్తో పాటు కొంతమంది అధికారులను సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. లేని కంపెనీలు ఉన్నట్టుగా సూచించి వారికి సంబంధించి ఏవైతే రాయితీలు వస్తాయో వాటన్నిటిని కూడా ప్రభుత్వం నుండి తీసుకున్నట్టు గుర్తించడం జరిగింది. జిఎస్టీ ట్యాక్స్ రిటర్న్స్లో కూడా వీరు ఏదైతే కొన్ని మినహాయింపులు ఉంటాయి వాటిని అనువుగా వారికి మలుచుకొని ఈ మొత్తం స్కామ్కు పాల్పడ్డట్టు అధికారులు గుర్తించారు. అయితే మనం టానిక్ వైన్ షాప్లో కూడా కమర్షియల్ ట్యాక్స్ అధికారులు గతంలో తనిఖీలు చేయడం జరిగింది. భారీ ఎత్తున ప్రభుత్వానికి కట్టాల్సిన ట్యాక్స్ని ఎగ్గొట్టినట్టు గుర్తించారు. అందులో భాగంగానే ఈ కమర్షియల్ ట్యాక్స్లోకి సంబంధించి 10 సంవత్సరాల్లో ఎలాంటి ట్యాక్స్ చెల్లింపులు జరిగాయి, ఈ కంపెనీలకు సంబంధించిన వ్యవహారాల పైన ఆడిటింగ్ పూర్తిగా సీడాక్ అనే దాని ద్వారా ఆడిటింగ్ చేయడంతో ఈ వ్యవహారం అంతా బయటపడ్డట్టు గుర్తించారు. మొత్తం ఇప్పుడు ఈ కమర్షియల్ ట్యాక్స్ అధికారులను కూడా ఇది ఈ కంప్లైంట్లో చేర్చడం జరిగింది. వారికి అనుసరణలోనే మొత్తం ఇదంతా కూడా నడిచినట్టు అధికారులు గుర్తించారు. ఇప్పుడు సైబర్
సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేసి ప్రత్యేక అధికారిని నియమించడం జరిగింది. కేసుకు సంబంధించి పూర్తి దర్యాప్తు శిక్షలు పడే అవకాశం ఉంది. మరి ప్రస్తుతం వీళ్ళపైన వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఈ సెక్షన్ల ప్రకారం వీరిని విచారించి నేరం రుజువైతే శిక్షలు కూడా పడే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని అంతా కూడా వీరు కొల్లగొట్టారు. కొన్ని మినహాయింపుల పేరుతోనే మొత్తం ఏదైతే వారికి వచ్చే రాయితీల తర్వాత వాటిని తిరిగి మళ్ళీ ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. కానీ వాటిని చెల్లించకుండా దాదాపు 75 కంపెనీలు 1,000 కోట్ల రూపాయలు కొల్లగొట్టినట్టు ఇప్పుడు ప్రాథమికంగా గుర్తించారు. ఈ దర్యాప్తులో మొత్తం విషయాలు బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే కమర్షియల్ ట్యాక్స్ ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన డబ్బుని వీళ్ళు రాకుండా చేసి ఎవరి ఖాతాలోకి మళ్లించారు. ఈ కంపెనీలకు లబ్ధి చేకూరింది కాబట్టి ఆ కంపెనీల ద్వారా సంబంధించిన అధికారులకు ఎంత పెద్ద మొత్తంలో డబ్బులు అందాయనే దానిపైన కూడా పోలీసులు విచారించబోతున్నారు. ఇలా అనేక స్కాములు గత ప్రభుత్వంలో మనం ఈ గొర్రెల స్కామ్ ఇప్పటికే బయటపడింది. దానిపైన ఏసీబీ దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పుడు మళ్ళీ ఈ కమర్షియల్ ట్యాక్స్లో 1,000 కోట్ల స్కామ్ అంటే ఇది చాలా పెద్ద స్కాము. దీనికి సంబంధించి ఇప్పటివరకు గుర్తించిన స్కామే 1,000 కోట్లు. కానీ ఇంకా ఎన్ని 1,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందనే దానిపైన కూడా సిసిఎస్ పోలీసులు ఇప్పుడు విచారించబోతున్నారు. మొత్తం ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి అధికారులందరినీ కూడా ఇప్పుడు వివరాలు అడిగి తెలుసుకొని వారి పాత్ర పైన విచారించబోతున్నారు. ఎందుకంటే సోమేష్ కుమార్ పైన అనేక ఆరోపణలు వస్తున్నాయి. గత ప్రభుత్వంలో ఆయన చాలా కీలకంగా వ్యవహరించడం జరిగింది. ఆయన రిటైర్డ్ అయిన తర్వాత కూడా ఆయన సేవలు వినియోగించుకోవడానికి ప్రభుత్వం ఆయనను మళ్ళీ ప్రత్యేక జీవో ద్వారా నియమించుకోవడం జరిగింది ప్రభుత్వ సలహాదారుగా. అట్లా సోమేష్ కుమార్ కన్సర్నల్లోనే ఈ వ్యవహారం అంతా జరిగిందని చెప్పేసి కూడా ఇప్పటికే కమర్షియల్ ట్యాక్స్ అధికారులు గుర్తించారు. ఇప్పుడు సిసిఎస్ పోలీసులు దర్యాప్తులో ఎలాంటి విషయాలు బయటపడతాయి, అసలు 1,000 కోట్ల స్కామా, ఇంకా 8,000 కోట్ల స్కామ్ జరిగిందనేది కూడా సిసిఎస్ పోలీసుల విచారణలో తేలబోతుంది. ఎంఎన్ఆర్ రైట్, థ్యాంక్ యూ సురేష్.